Drop it. హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలోని డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లుగా ప్రభుత్వం అయితే ప్రాథమికంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా ఎగ్జామ్స్ రద్దు చేస్తారా లేదా వారిని ప్రమోట్ చేసి వారికి నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ ఎగ్జామ్స్ నిర్వహిస్తారా అన్నదానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సింది ప్రస్తుతానికైతే మనకు వారందరినీ ప్రమోట్ చేస్తున్నట్లుగానే తెలుస్తుంది వారందరినీ ప్రమోట్ చేసి తర్వాతకి నవంబర్లో డి లేదా డిసెంబర్లో వారికి అయితే ఎగ్జామ్స్ కేటాయించే ఆలోచనలో గవర్నమెంట్ అయితే ఉంది అయితే ప్రస్తుతానికైతే చివరి సంవత్సరం ఎవరైతే ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉన్నారో డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉన్నారో వారిని ఎగ్జామ్స్ అయితే రద్దు చేయడానికి గవర్నమెంట్ మొగ్గు చూపుతుంది అయితే వీరికి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు అయితే కేటాయించనున్నారు అయితే వీరిలో బ్యాక్లాగ్స్ ఉన్న వారి పరిస్థితి ఏంటన్న దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అయితే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు సీఎం కేసీఆర్ గారికి నివేదిక సమర్పించనున్నారు ఈ సీఎం కేసీఆర్ గారితో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన తర్వాతకి వీటిపై ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు ఒకవేళ ఎగ్జామ్స్ నిర్వహించిన పరిస్థితుల్లో ఎలా ఉంటుంది నిర్వహించకపోయినట్లయితే పరిణామాలు ఎలా ఉంటాయనే దానికి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకొని రద్దుపై ఒక నిర్ణయం అయితే రానుంది ఫ్రెండ్స్ మొత్తంగా అయితే ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఎగ్జామ్స్ ఉండే ఛాయిస్ లేదు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులను అయితే ప్రస్తుతానికి ప్రమోట్ చేసి నవంబర్లో డిసెంబర్లో వారికి ఎగ్జామ్స్ అయితే కేటాయించే ఆలోచనలో ఉంది ఈ నేపథ్యంలోనే ఒకవేళ రద్దుపై తుది నిర్ణయం తీసుకున్నట్లయితే అయితే ఉస్మానియా జీ యూనివర్సిటీల పరిధిలో దాదాపుగా ఒక నాలుగు వేల మంది విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పట్టాలు అందించనున్నారు దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో దాదాపుగా మూడు లక్షల యాభై వేల మంది విద్యార్థులు ఉన్నారు వీరిలో రెండు లక్షల పన్నెండు వేల మంది యూజీ విద్యార్థులు కాగా చివరి ఏడాదిలో ఉన్న విద్యార్థులు మాత్రము లక్ష పదివేల మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంది అయితే వీరిలో అరవై రెండు వేల మంది డిగ్రీ విద్యార్థులు కాగా మరో నలభై ఎనిమిది వేల మంది ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ తరగతులకు కోర్సులకు చెందినవారు పరీక్షల రద్దు కారణంగా దాదాపుగా లక్ష పదివే వేల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ లేకుండానే పట్టాలు అందుకున్నారు ఇక జేఎన్టీ పరిధిలో చూసినట్లయితే బీటెక్ బీ ఫార్మసీ కోర్సుల్లో నలభై నాలుగు వేల మంది ఉండగా పీజీ కోర్సుల్లో నాలుగు వేల మంది విద్యార్థులు ఉన్నారు పీజీ విద్యార్థులకు ఇంకా ప్రాజెక్ట్ వర్క్ అనేది పెండింగ్లో ఉండడంతో వారికి ఆన్లైన్ ద్వారా వైవా నిర్వహించనున్నారు ఇక తెలుగు యూనివర్సిటీలోని యూజీ ఎంసీఏ కోర్సుల్లో మూడు వందల యాభై మంది విద్యార్థులు ఉన్నారు ఇక ఓపెన్ యూనివర్సిటీ అయినటువంటి అంబేద్కర్ యూనివర్సిటీలో చివరి ఏడాదిలో సుమారు యాభై వేల మంది విద్యార్థులు ఉన్నారు వీరికి సంబంధించి ఏదైతే ఓపెన్ డిగ్రీస్ ఉన్నాయో వారికి సంబంధించి కూడా పరీక్షల రద్దుపై ఒక నిర్ణయం అయితే గవర్నమెంట్ తీసుకోనుంది ఫ్రెండ్స్ మొత్తంగా చూడాల్సింది ఏంటంటే మనకు ఫైనల్ ఇయర్ విద్యార్థులకైతే ఎగ్జామ్స్ రద్దు చేసే ఆలోచనలోనే గవర్నమెంట్ ఉంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులను అయితే ప్రస్తుతానికి ప్రమోట్ చేసి వారికి నవంబర్లో డిసెంబర్లో ఎగ్జామ్స్ కేటాయించనున్నారు ఇక బ్యాక్లాగ్కి సంబంధించి ఎవరైతే ఫైనల్ ఇయర్లో బ్యాక్లాగ్స్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి సంబంధించి కూడా ఒక నిర్ణయం అయితే రావాల్సి ఉంది ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ రెండు మూడు రోజుల్లో మనకు రేపుగానే ఈ రోజు కానీ ఒక నిర్ణయం అయితే వచ్చే అవకాశం అవకాశం ఉంది దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ రాగానే మీకు ఇంకొక వీడియోలో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ